I'm proud India is pacing forward in addressing climate change. తాజాగా టైలర్ చూసిన ఫ్యాన్స్ నుంచి మంచి స్పందనే వస్తుంది. టీజర్ కంటే చాలా బాగా ఉందని, గూస్ బంప్స్ తెప్పించేలా ఉందని అంటున్నారు. విజువల్స్ బాగున్నాయని కామెంట్ కూడా చేస్తున్నారు. డైలాగ్ టైలర్ హైలైట్ కే అంటున్నారు. దీంతో ఫ్యాన్స్ అంతా ఊగిపోతున్నారు. ప్రభాస్ ఇస్ బ్యాక్ కూడా అంటున్నారు. అంతేకాదు జయ శ్రీరామ్ నివాదంతో హరెక్కిస్తున్నారు. సోషల్ మీడియా సైతం జయ శ్రీరామ్ నివాదం ట్రెండ్గా మారింది. అయితే కొందరు ఫ్యాన్స్ ఈ టైలర్ను లీక్ చేసేశారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వైరల్ చేస్తున్నారు. దీంతో ఇప్పుడు ఈ నెట్టెంట హల్చల్ చేస్తుంది. ఇందులో ప్రధానంగా దర్శకుడు ఓం రౌత్ ఎలిమినేట్ హైలైట్ చేస్తున్నాయి. అదే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. మొదట్లో ఆదిపురుష్ టీజర్ విడుదల చేయగా దానిపై తీవ్ర విమర్శలు కూడా వచ్చాయి. ట్రోల్స్కి గురైంది. విజువల్స్ బాగా లేవని, విఎఫ్ఎక్స్ చాలా నాశరకంగా ఉన్నాయని, మోషన్స్ పిక్చర్స్ టెక్నాలజీ సైతం కాలేదని అన్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, సాధారణ ఆడియన్స్ సినీ వర్గాల నుంచి కూడా పెదవి విరుపు కనిపించింది. దీంతో టైలర్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు దర్శకుడు ఓం రౌట్ అండ్ టీమ్. టీజర్లో చేసిన తప్పుల నుంచి నేర్చుకుని టైలర్లు అవి రిపీట్ కాకుండా చూసుకున్నారు. అంతేకాదు ఆడియన్స్ని కనెక్ట్ చేసేలా అంశంపై ఫోకస్ కూడా చేశారు. అదే ఎమోషన్స్ టీజర్లో ఎమోషన్స్ మిస్ అయ్యాయో టైలర్ దాన్ని వర్కౌట్ చేశారు. టైలర్ ఆదిశ్యం ఎమోషనల్గా సాగే ప్లాన్ చేశారు. ప్రభాస్ చేత, లక్ష్మణుని చేత, హనుమంతుడు, సీత చేత ఎమోషనల్స్ డైలాగ్స్ చెప్పించారు. అంతేకాదు వారి మధ్య వచ్చే సన్నివేశాలు సైతం ఎమోషనల్గా ఉండేలా కేర్ తీసుకున్నారని తెలుస్తుంది. ఏ సినిమా అయినా ఎమోషనల్గా కనెక్ట్ అయితే పెద్ద హిట్ అవుతుంది. దానికి సక్సెస్ అంచనా వేయడం కూడా కష్టం. రాజమౌళి తన సినిమాలో చేసేది అదే. కథ బలంగా లేకపోయినా ఎమోషనల్స్ మాత్రం పర్ఫెక్ట్గా బ్లడ్ అయ్యేలా చేస్తారు. ఇప్పుడు ఓం రౌట్ అదే పట్టుకున్నాడనిపిస్తుంది. అందుకే టైలర్ దాన్ని ఫోకస్ చేశారు. అదే ఇప్పుడు హైలైట్గా నిలుస్తుందని సమాచారం. అయితే నిజానికి టైలర్ విజువల్స్ అంత గొప్పగా లేవని, విఎఫ్ఎక్స్ సైతం ఆహో ఓహో అనేలా లేవని, కానీ టీజర్ పోల్స్తే బాగున్నాయని అంటున్నారు. టైలర్లో ఎమోషనల్ సీన్స్, డైలాగ్స్ విజువల్స్గా డామినేట్ చేసేలా ఉన్నాయని, టైలర్స్కి విశేష స్పందన అదే కారణమని అంటున్నారు. సినిమా ఏదైనా ఎమోషనల్ కనెక్ట్ కావడం ముఖ్యం. ఆ ఎమోషనల్ సినిమా ఆ సొంతం క్యారీ కావాలి. అలా క్యారీ అయినప్పుడే ఆడియన్స్ సినిమా కనెక్ట్ అవుతారు. ఆ ఎమోషనల్స్లో ఉండిపోతే మిగిలిన అంశాలు చిన్నవిగా కనిపిస్తాయి. ఈ క్రమంలో పెద్ద విఎఫ్ఎక్స్ కూడా చిన్నవిగానే మారిపోతాయి. దర్శకుడు ఓం రౌత్ టీజర్ నుంచి నేర్చుకున్న పాఠం అదే అని తెలుస్తుంది. టైలరు మాదిరిగానే సినిమాలోనూ ఇదే రకంగా ఎమోషనల్స్ క్యారీ అయితే సినిమా పెద్ద రేంజ్లో హిట్ అవ్వడం ఖాయం. మెయిన్గా ఈ సినిమాకి ఎమోషనల్స్ బలం, ఎందుకంటే రామాయణం కథ గురించి అందరికీ తెలుసు. ఇప్పటికే సినిమా సీరియల్స్, బుక్స్ రూపంలో చూశారు, చదువుకున్నారు. కొత్తగా చెప్పడానికి ఏమీ ఉండదు. కానీ దాన్ని ఎంత ఎమోషనల్గా నడిపించారనేదే ఇంపార్టెంట్. సినిమా ఎమోషనల్ కనెక్ట్ అయితే ఆధారంగా పొందుతుంది, లేదంటే డిజాస్టర్గా మారిపోతుంది. భాగోద్వేగాలు ఆడియన్స్ ఈ కన్వెక్షన్ అవ్వకపోతే దానిపైన సినిమాలు సక్సెస్ ఆధారపడి ఉంటాయి. ఆదిపురుష్ విషయంలో ఆ ఎమోషనల్స్ కనెక్ట్ అయితే, ఓం రౌట్ ప్లాన్ వర్కౌట్ అయినట్టే మాత్రమే ఇండియా సినిమా రికార్డుల్ని బ్రేక్ అవ్వాల్సిందే అని చెప్పడంలో అతిశక్తి లేదు. మరి ఇది జరుగుతుంది.